ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది వలస వాసులు వెళ్లే దేశం ఏదైనా ఉందంటే అరబ్బు దేశాలేనని చటుక్కున చెప్పేయచ్చు. ముఖ్యంగా ఈ అరబ్బు దేశాలలో కువైట్ వెళ్లేందుకు ప్రవాస కార్మికులు ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అయితే ఎలాగైతే ప్రవాసులకు కువైట్ సాదర స్వాగతం పలుకుతుందో, తాము విధించిన నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే మెడపట్టి బయటకు పంపుతుంది కూడా. తమ రూల్స్ కి విరుద్ధంగా నడుచుకుంటే యువ రాజును సైతం అక్కడి చట్టాలను శిక్షించి తీరుతాయి. అలాంటిది అక్కడికి ఉపాధి కోసం వెళ్లిన వారు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కువైట్ ప్రభుత్వం తమ దేశంలో ఉన్న ప్రవాసులకు హెచ్చరికలు జారీ చేసింది. రెసిడెన్సీ వీసాల విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అక్కడి ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కువైట్ దేశం లోపల కాకుండా వెలుపల సుమారు 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉన్న వారి రెసిడెన్సీ వీసాలను రద్దు చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందట. ఈ మేరకు కువైట్ లోని మీడియా సంస్థలు తాజాగా వెల్లడించాయి. ఆర్టికల్ 18 ప్రకారం వీసా పొందిన వారు ఆ తరువాత సుమారు 6 నెలల పాటు కువైట్ లోపల కాక కువైట్ వెలుపల ఉంటే అలాంటి వ్యక్తుల యొక్క రెసిడెన్సీ వీసాలు తక్షణమే రద్దు అవుతాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేసిందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ నవంబర్ 1వ తేదీ నుంచి మొదలు అవుతుందని తెలిపింది. ఇదిలా ఉంటే తాజా నిబంధన ప్రకారం మే 1వ తేదీకి ముందు కువైట్ వీడిన వ్యక్తులు నవంబర్ 1వ తేదీలోగా కువైట్ వచ్చేయాలని స్పష్టం చేసింది. ఇలాంటి మరిన్ని తెలుగు ఇన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.